వెల్కమ్ టు అవర్ ఛానల్. 2021వ సంవత్సరానికి వేడుకలు పలుకుతూ 2022వ సంవత్సరానికి స్వాగతిస్తూ యొక్క నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయవంతం కావాలి అని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖజీవనం అనేది మీరు గడపాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో 2022 రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూడబోతూ ఉన్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. 2022 జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూడబోతూ ఉన్నాం. రుచిక రాశి వారికి అధిపతి కుజుడు. రుచిక రాశిలో విశాఖ 4వ పాద, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా చాలా చక్కగా రుచిక రాశి ఫలితాలను చూసుకోవచ్చు. ముఖ్యంగా కొంతమందికి జాతక చక్రం, జాతక వివరాలు తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు వీరు మీనరాశిలోనికి మనకు ముఖ్యంగా 13 ఏప్రిల్ సాయంత్రం నుంచి మారబోతూ ఉన్నారు. మరియు మకరం నుంచి శని భగవానుడు 29 ఏప్రిల్ 2022 రోజున కుంభరాశిలోనికి వెళ్తూ ఉన్నారు. కుంభంలో ఉండేటటువంటి గురుడు మీనంలోకి వెళితే మకరంలో ఉండేటటువంటి శని భగవానుడు కుంభరాశినికి వస్తూ ఉన్నాడు. కానీ ఇదే శని భగవానుడు మరలా 12 జూలై 2022 రోజున వక్రీకరణ చెంది మకర రాశిలో స్థితిని పొందబోతూ ఉన్నారు. దాదాపుగా అక్టోబర్ మాసం చివరి వరకు కూడా వక్రీకరించి అక్కడే ఉంటారు. రాహుకేతుల యొక్క విషయానికి వచ్చినప్పుడు జన్మంలో ఉండేటటువంటి కేతువు తులారాశి జాతకులకు 12 ఏప్రిల్ 2022 నుంచి వ్యయంలోనికి తులారాశిలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక్కడ సప్తమం స్థానంలో ఉండేటటువంటి రాహువు రాశి మారబోతూ ఉన్నాడు. 12 ఏప్రిల్ 2022 తేదీన వృషభ రాశిలో ఉండేటటువంటి రాహువు వృచ్చికం నుంచి 6వ స్థానమైనటువంటి మేషరాశిలోనికి స్థితిని పొందబోతూ ఉన్నారు. 1.5 సంవత్సర కాలం పాటుగా రాహుకేతువులు వారి యొక్క రాశిలో ఉంటారు. ఇది గ్రహస్థితి. మరి ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకుంటారు. నూతన సంవత్సరము 2022 సంవత్సరంలో గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే పనులు డిలే అవుతూ వస్తూ ఉన్నాయో, ఏ కారణం చేత అయినా సరే ఆ పనులన్నీ కూడా మీరు అన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటారు, పూర్తి చేసేస్తారు. అదేవిధంగా మీ యొక్క సంవత్సరంలో ప్రారంభంలో మీ యొక్క జీవన శైలి నూతనంగాను సౌకర్యవంతంగాను ఎంతో విలాసవంతంగాను ఉండబోతూ ఉంది. దానికోసం డబ్బులు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. రుచిక రాశి జాతకులకు ఏప్రిల్ మరియు మే మాసాలలో ఎప్పుడైతే గ్రహాలు వక్రీకరించబోతూ ఉన్నాయో, గ్రహాల యొక్క స్థితిలో మార్పు చెందబోతూ ఉన్నాయో, కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కానీ మీరు ఎంతో ధైర్యంతో వాటి అన్నింటినీ కూడా మీరు ఎంతో అనుకూలంగా అద్భుతంగానే మార్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకు ఎంత సెన్సిటివ్గా ఉంటారో అంత దీర్ఘంగా కూడా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, వృచ్చిక రాశి జాతకులకు దశమాధిపతి, రాజభావము, వృత్తిభావము, అధిపతి ఎవరయ్యారనంటే రవి అయ్యారు. డైలీ సర్వీస్ కారకుడు 6వ స్థానాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి వీరి యొక్క జాతకంలో రవి కుజగ్రహాలు బలంగా ఉన్నట్లయితే వృత్తిలో కూడా చాలా ఎఫిషియెంట్గా పనులనేవి చేసిస్తూ ఉంటారు. వీరి యొక్క టాలెంట్ కనుక తెలిసిన వారు ఎవరైతే కనుక వీళ్ళని వదులుకోవాలని అసలు ప్రయత్నం చెయ్యరు. వీరితోటి మంచి అవుట్పుట్ అనేది చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 6వ స్థానంలోకి మనకు రాహువు రాబోతూ ఉన్నాడు. 6వ స్థానంలో శని కానీ రాహువు కానీ ఉంటే కనుక కాంపిటీషన్లో కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే మీరు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు. మీ యొక్క టాలెంట్ ద్వారా, మీ యొక్క కష్టం ద్వారా, మీ యొక్క ఫలితాల ద్వారా, మీ యొక్క ఆలోచన విధానాల ద్వారా శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది. ఘంటాపథంగా చెప్పుకోవచ్చు 2022 సంవత్సరంలో. అదేవిధంగా ముఖ్యంగా మీరు చేస్తూ ఉండేటటువంటి వృత్తిలో ఉండేటటువంటి పురోగతి కోసం మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది కూడా తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనంటే, ఎదుటి వారిని విశ్వసించకుండా ఎవరు వస్తారు ఏదో చేస్తారు, గతంలో ఇచ్చేటటువంటి హామీలు, గతంలో అప్పుడు ఆయన హామీ ఇచ్చారు, నాకు హెల్ప్ చేశారు, ఎవరి కోసమని చూడవద్దు. మీ యొక్క ధైర్య సాహసాలను, మీకు ఉండేటటువంటి సృజనాత్మకతను, మీ యొక్క ఉన్నటువంటి టాలెంట్ని నమ్ముకొని శ్రమ ఓర్చి కష్టపడండి. తప్పకుండా మీరు మీ యొక్క సొంతంగా బయటకు వెళ్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సంవత్సరం యొక్క ప్రారంభంలోనే మీకు ఒక పెద్ద విజయం అనేది రాబోతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఏదైతే ఉందో,
సంవత్సరం ప్రారంభం మొదటి 3 నెలల్లోనే అన్నిటిని కూడా సాధించగలుగుతారు. మీలో ఒకలాంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దేనినైనా సరే సాధించగలను అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యం మీలో పెరుగుతుంది. సహజంగా వృశ్చిక రాశి అంటే చంద్రుడు బలహీన పని ఉంటారు. కానీ దాదాపుగా 1.5 సంవత్సర కాలం పాటు చంద్రుడితో కేతు ఉన్నాడు. వీరి యొక్క ఆలోచన అనేది చాలా చాలా ఫాస్ట్ గా ఉంటూ ఉంటారు. అదే రకంగా కొంచెం డిఫరెన్స్ కూడా అవుతూ ఉంటారు. చంద్ర కేతుల యొక్క కలయిక మీ యొక్క మైండ్ ఆలోచనలు, కేతువు అటాచ్మెంట్, అట్రాక్షన్ ఇలాంటి భావాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కేతువు కూడా మనకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి వ్యయ స్థానంలోనికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే కేతువు దూరమేమవుతూ ఉంటాడో మానసికంగా మెల్లిమెల్లిగా వృశ్చిక రాశి వారు మానసికంగా మెల్లిమెల్లిగా బలవంతులు అవుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలలో పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా బాగుంటుంది. వ్యాపార విస్తరణ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రాహు తత్వంలో ఉన్నప్పుడు అదా ఇదా అనే క్లారిటీ లేకుండా ఉంటుంది. మీకు ఏప్రిల్ తర్వాత మీకు క్లారిటీతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామి కాని వ్యాపార భాగస్వామి కాని విశ్వసించాలి. వ్యాపార భాగస్వామి విషయంలో మీరు ఎలాంటి రహస్యాలు ఆలోచించేటువంటి అవసరం లేదు. భాగస్వామి వత్త వరకు కూడా మీరు కలిసిమెలిసి పనిచేయండి, ఎంతో కష్టపడి పనిచేయండి. పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదని తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం మీకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు తప్పకుండా సక్సెస్ అనేది కాగలుగుతారు. మీకు మే జూన్ లో కాస్త వ్యాపారపరమైనటువంటి విషయాలు కొంచెం ఎక్కువగా ఫోకస్ అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది. మే మరియు జూన్ ప్రాంతాలలో బాగా అధికంగా రాణించడానికి, క్లయింట్స్ డ్రైవర్ట్ చేసుకోవడానికి, వ్యాపార విస్తరణకి కూడా ఏదో ఒక సెలబ్రేషన్స్ కోసం, ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క బర్త్డే మ్యారేజ్ కావచ్చు, ఏదో ఒక శుభ కార్యక్రమాల గురించి మీరు బంధుమిత్రులతోటి, దగ్గర స్నేహితులతో, దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఒక ట్రిప్ కానీ ఒక దూర ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నా దానికోసం సరైనటువంటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తప్పకుండా ఇది జరుగుతూ ఉంటుంది కూడా. ద్వితీయ పంచమాధిపతి పంచమంలో ఉన్నారు. అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయంలో తీసుకున్నట్లయితే సంతానం లేని వ్యక్తులకు కూడా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ మాసం 2వ వారం తర్వాత నుంచి దాదాపుగా 2022 చివరి వరకు కూడా పంచమాధిపతి పంచమంలోనికి వస్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ యొక్క పిల్లల యొక్క క్రియేటివిటీ, పంచమ స్థానం అంటే క్రియేటివిటీ, ఆలోచన విధానం బాగా ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఫేర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైతే ఉంటారు వారు తీయబోయేటటువంటి సినిమాలు కావచ్చు, వారు తీసేటటువంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. మీనరాశిలో గురుడు బలంగా ఉంటారు. సముద్రం ఎలా అయితే విశాలంగా ఉంటుంది, డెప్త్ తెలీదు, మనకు బయట నార్మల్ గా కనిపిస్తుంది. కాబట్టి వీరు ఆ విధంగానే ఉంటారు. మంచి మంచి అవకాశాలను అందిపించుకుంటారు. గొప్ప గొప్ప అవకాశాలను కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు 2022వ సంవత్సరం ఒక దేవీప్యమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.